విశాఖ జిల్లా అనకాపల్లి గౌరపాలెం జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుపై కమిషన్ ఇస్తేనే గాని బిల్లులు చెల్లించలేదని డిమాండ్ చేసి స్కూల్ కమిటీ మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్కూల్లో చేపట్టిన రిపేర్ పనులకు సంబంధించి 100,000 రూపాయల బిల్లుల చెల్లింపుపై తమ వాటా కింద ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యా కమిటీ స్కూల్ హెడ్ మాస్టర్ పై ఒత్తిడి చేసిన వీడియో వైరల్ కావడంతో జీవీఎంసీ విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. స్థానికులుగా అక్కడ వైసీపీ నాయకులుగా అది మా దృష్టికి రావడం వల్ల మేము ఈ స్కూల్ కి ఫౌండర్స్ కూడాను ఈ స్కూల్ కి స్థలదాతలు కూడా మేము అవడం వల్ల దాన్ని పట్టించుకొని మొట్టమొదటిసారిగా నేనే నా పేరు మీద పిఎస్ కనైడ్ అనే పేరు మీద డిఓ గారికి మొట్టమొదటిసారిగా నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి స్పందించిన గౌరవ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఇక్కడ రావడం, ఎంఈఓ గారు, ఈఈ గారు, ఏఈ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్థానిక నాయకులు దాడి జయగిరి గారి ఆధ్వర్యంలో స్కూళ్ళు అందరినీ కూడా పర్యవేక్షించి కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ రోజు మేము ఏం చెప్పామంటే స్కూల్ కమిటీ కరెక్ట్గా లేదు, వర్క్ సరిగ్గా చేయట్లేదు, దీని అందరినీ కూడా ఒక బ్యాడ్ క్యాన్వాస్ని తీసుకొచ్చి ప్రిన్సిపల్ గారిపై వీళ్ళందరూ కూడా మోపుతున్నారనే ఉద్దేశంతో కమిటీని మొత్తం కూడా రద్దు చేయమని జరగడం మేము చెప్పాం. ఆ రోజు డిఈఓ గారు ఏం చెప్పారంటే సార్ ఈ టైంలో స్కూల్ కమిటీని రద్దు చేస్తే వర్క్స్ ఏమీ అవ్వవు, మీరందరూ కూడా కూర్చొని విద్యా కమిటీకి చెప్పి వాళ్ళ వర్క్స్ సరిగ్గా అయ్యేలా చూడండి అని చెప్పారు. వాళ్ళు 4 రోజులే రెస్పాండ్ అయ్యారు. తర్వాత కూడా వీళ్ళేటంటే కమిషన్లకు అలవాటు పడిన స్కూల్ కమిటీ మొత్తం కూడా ప్రిన్సిపల్ గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా వర్క్స్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతున్నా సరే ఎటువంటి వర్క్స్ కూడా వాళ్ళు సరిగ్గా చేయకుండా ప్రిన్సిపల్ గారిని కానీ ఏఈ గారిని కూడా కానీ స్కూల్ కమిటీ సిబ్బంది మొత్తం కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ అంతా కూడా. దాని మీద మరి ఈరోజు మా పాతికేయ సోదరులందరూ రావడం. ఈ సందర్భంగా స్థానికులు అధికారులతో మాట్లాడుతూ విద్యా కమిటీ సభ్యులు పనులకు సంబంధించి చెక్కులపై సంతకం పెట్టడానికి కమిషన్ డిమాండ్ చేస్తున్నారని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుని కమిటీని రద్దు చేయాలని కోరారు. విచారణ అధికారులు మాట్లాడుతూ స్కూల్ కమిటీకి సమాచారం పంపించిన వారు హాజరు కాలేదని, తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ విచారణలో జీవీఎంసీ డిప్యూటీ డీఈఓ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి దివాకర్, జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఏఈఎన్ సుమిత్ర పాల్గొన్నారు. జీవీఎంసీ మున్సిపల్ హై స్కూల్ గౌరపాలెం గర్ల్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాల సందర్శించడం జరిగింది. నిన్న కొన్ని పత్రికా ప్రకటనలు లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి వార్తలకు స్పందించి జీవీఎంసీ అధికారుల తరఫుని నేను ఇక్కడికి ఈ నాడు నేడు పనులు సమీక్షించేందుకు ఇక్కడికి రావడం జరిగింది. దీంతో ప్రధాన ఉపాధ్యాయులతో ఇతర ఉపాధ్యాయులతో చర్చించి ఇక్కడ వాస్తవిక విషయాలు కొన్ని గమనిస్తున్నాం. మా జీవీఎంసీ కమిషనర్ మేడం గారు సృజనా గారికి కూడా విషయాలన్నీ తెలియపరిచి నిన్న వచ్చినటువంటి ప్రకటనలు ఏ ఆధారంగా వచ్చాయి ఏంటి అనేటువంటి విషయాలన్నీ నిశితంగా పరిశీలించి లోతుగా అధ్యయనం చేసి ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నతాధికారులు చేస్తే ఆ చర్యలు తీసుకుందుకి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. నాడు నేడు అనేటువంటిది ఎక్కడ నాణ్యతా లోపం లేకుండా జరగవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. విద్యకి వైద్యానికే ఇంత డబ్బులు ఖర్చు పెట్టడంలో ముందుండి జరిపిస్తున్నటువంటి దీనిలో అవకతవకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఇది ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని తదుపరి చర్యల నిమిత్తమే మేము సమర్పించడం జరుగుతుంది.